ఆ ఊర్లో ఒక ముసలి వ్యక్తి ఉండేవాడు. అతడికి నలుగురు కొడుకులు. వయసు మీద పడటంతో ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణించసాగింది. తాను చనిపోయేలోగా తన పిల్లలకి మంచి మాటలు చెప్పాలనుకున్నాడు. అతడు తన నలుగురు కొడుకులని పిలిచాడు. అతని చుట్టూ అతని నలుగురు కొడుకులని చూసి, చూడండి, నా జీవితం చివరి దశలో ఉంది, నేనెలాగూ బతకను, కానీ మీరు నలుగురు సఖ్యంగా ఉండండి అని నౌకర్ని పిలిచాడు. ఒరే, కొన్ని కట్టెలు కట్టి తీసుకురా అని చెప్పాడు. అది విన్న ఆ నలుగురు కొడుకులకి ఏమీ అర్థం కాలేదు. ఇప్పుడు ఆ కట్టెల మోపు ఎందుకా అని వారిలో వారే అనుకున్నారు. ఇంతలో నౌకరు కట్టెల మోపును తెచ్చాడు. అప్పుడు ఆ ముసలివాడు తన పెద్ద కొడుకును పిలిచి, ఒరే పెద్దవాడా, ఈ మోపు తీసుకుని విరువు. అతడు ఆ మోపును విరవటానికి ఎంతో ప్రయత్నించాడు, కాని విరవలేకపోయాడు. చూడండి, అందరూ తలోకర్రా తీసుకుని విరిచారు. చాలా సులువుగా విరవగలిగారు. అది చూసిన ఆ ముసలి వ్యక్తి, మీకు అర్థమైందనుకుంటాను, అందరూ ఐక్యతగా కలిసిమెలిసి ఉంటే ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎవరికి వారుగా విడివిడిగా ఉంటే ఎవరైనా హాని కలిగిస్తారు. అది అర్థం. అందుచేత నలుగురు సఖ్యంగా ఉండండి.